కేవలం ఈ భారతదేశంలోనే మన దేవుళ్ళు తప్పక నాట్యం చేయవలసిందే. నాట్యం చేయలేకపోతే దేవుడు కానట్లే. శివుడు నటరాజు, అంటే నర్తకులకు రాజు. ఇంకా ప్రతి ఒక్కరూ నాట్యం చేస్తారు. ఇది ఎందుకలా ఉందంటే దానికి కారణం, ఈ సృష్టి వైభవాన్ని గురించి చెప్పాలంటే దానికి అతి దగ్గరగా ఇవ్వగలిగిన ఉపమానం అది నాట్యంలా ఉందని. ఈ రోజున ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు కూడా ఈ మాటను వాడుతున్నారు, అన్నీ నాట్యం చేస్తున్నట్టున్నాయని. నాట్యం అంటే ఏవీ లయబద్ధంగా లేవనిపిస్తుంది, కానీ మీరు దీన్ని దగ్గరగా పరిశీలిస్తే ఈ జరుగుతున్న ప్రక్రియకు ఎంతో లోతైన పొందిక ఉందని తెలుస్తుంది. ఈ సృష్టి తాండవం అనంతమైన నిశ్చలత్వం నుంచి తనను తాను సృజించుకుంది. ఈ సృష్టి వైభవానికి ప్రతీకగా మనం ఈ పార్శ్వాన్ని నటేశ లేదా నటరాజు అంటాం. ఇది ఎంతో ముఖ్యమైన శివుడి రూపం. ఈ సృష్టి ఓ నాట్యం కాబట్టి మనం దివ్యత్వాన్ని నటరాజు అన్నాం. మనం శివుణ్ణి నటరాజు అన్నప్పుడు ఎవరో నాట్యం చేయడం గురించి మాట్లాడడం లేదు. అందుకే ఆయన వెనకాల ఉండే ఆ చక్రం, ఈ చక్రం ఎప్పుడు బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. ఎందుకంటే సహజంగా ఎందులో అయినా కదలిక మొదలైనప్పుడు అది తీసుకునే మొదటి రూపం వృత్తాకారమే. ఏదైనా తనకు తానుగా సృష్టించుకున్నది వృత్తంగానే ఉంటుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు అన్నీ వృత్తమే. ప్రతిదీ కూడా ఇలా వృత్తాకారంలోనే ఉంటుంది. ఎందుకంటే చక్రం కదలడానికి అతి తక్కువ ఘర్షణ ఉంటుంది. అందుకే నటరాజు వెనకాల ఉండే ఆ చక్రం బ్రహ్మాండానికి చిహ్నం. ఆయన ఆనంద తాండవం చేస్తాడని వర్ణిస్తాం. మీరు ఆ తాండవాన్ని అనుభూతి చెందొచ్చు, లేదా మీరే తాండవమైపోవచ్చు. మీరు నాట్య విలాసాన్ని ఆస్వాదించవచ్చు, దాన్ని దగ్గరగా గమనించడం ద్వారా, లేదా మీరే నాట్యం చేయొచ్చు. కానీ ఈ తాండవాన్ని అర్థం చేసుకోవాలంటే అలాంటిది ఏమీ లేదు. మీకున్న రెండు ఎంపికలు ఇవే. మీరు దానికున్న అందాన్ని ఆస్వాదించగలిగితే, దాన్ని గమనించడం ద్వారా, చూడడం ద్వారా, అప్పుడు మిమ్మల్ని అన్వేషకుడు అంటాం. మిమ్మల్ని శాస్త్రవేత్త అనొచ్చు, కానీ మీరు చేస్తున్న పని అన్వేషణ. మీకు అదేమిటో తెలియాలి. మీరు దాన్ని గమనిస్తుంటే మీరు అన్వేషకులు. మీరే నాట్యం అయిపోతే మీరే దైవం అవుతారు. మీరు యోగి అవుతారు. మీకున్న చాయిస్ ఇదే.